వర్షం మూవీలో నాది మెయిన్ లీడ్ ఆ మూవీ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు శ్రీకాంత్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఫస్ట్ నాకు ఈ ఫిలిం ఆఫర్ వచ్చినప్పుడు ఒక మేనేజర్ కాల్ చేసి, చంద్ర గారు మీరు ఈ మూవీ అండి ఇలా ఇంట్రెస్ట్ ఉందా అంటే, మూవీస్ అంటే నాకు ఇంట్రెస్టే. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఆన్లైన్లో ఉంది, అది చదవండి అంటే నేను ఐ వాజ్ షాక్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఆఫ్ ఆన్లైన్లో ఉండడం ఏంటి, యూజువల్లీ స్క్రిప్ట్ అనేది ఎవరు చెప్పరు కదా బయటికి అంటే, చూడండి అని ఒక లింక్ పంపించాడు. ఆ లింక్ చూసిన తర్వాత లాట్ ఆఫ్ క్యూరియాసిటీ, సో వాట్ నెక్స్ట్ అని చెప్పాలంటే ఆ నెక్స్ట్ ఏంటో తెలుసుకోవడానికి నేను ఇమీడియట్గా ఎస్ అని చెప్పాను. తర్వాత శ్రీకాంత్ కాల్ చేస్తే 2 డేస్ తర్వాత పంపించాడు. తర్వాత వి స్టార్టెడ్, వి హ్యాడ్ వర్క్షాప్స్ అండ్ ఆల్. సో ఫస్ట్ డే షూటింగ్ రోజు అందరు ఆర్టిస్టులను, తర్వాత చిన్న లిమిటెడ్ క్రూ, లిమిటెడ్ బడ్జెట్ కాబట్టి క్రౌడ్ ఫండింగ్ అని తెలిసింది. సో దెర్ ఆర్ మెనీ పీపుల్, ఐఐటిఎన్స్, ఐఐఎం పీపుల్, డాక్టర్స్, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ అబ్రాడ్ నుంచి ఇన్వెస్ట్ చేశారు. ప్యాషన్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. యూజువల్లీ మూవీస్లోకి ప్యాషన్ ఉన్న వాళ్ళే వస్తారు. సో ఫస్ట్ డే వర్కింగ్ అట్మాస్ఫియర్ ఎలా ఉండేదంటే, ఆల్ ప్యాషనెట్ పీపుల్ హ్యావ్ కమ్ టుగెదర్ టు వర్క్ అన్నట్టుగా ఉండే. సో ఇట్ వాజ్ సచ్ ఎ నైస్ అట్మాస్ఫియర్. అండ్ వర్కింగ్ డేస్ అనుకున్న రోజుల్లో కంప్లీట్ అయ్యి విత్ యునో టైట్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది. సో చేయడం మా వంతు, చూసి సక్సెస్ చేయడం మీ వంతు. సో మా వంతు అయిపోయింది. సో మమ్మల్ని ఆదరించి సక్సెస్ చేస్తారని ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న సినిమాలు నడిస్తే మాలాంటి ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది ఆర్టిస్ట్కి మంచి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కంపారిటివ్లీ టు యూనో ప్రీవియస్ ఇయర్స్ చిన్న సినిమాలు బాగా నడుస్తున్నాయి. సో డెఫినెట్గా ఇది కూడా సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ వశం ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, లెట్స్ రాక్ ఆన్ గైస్. చేసిన పెద్దలకి, మిగతా వాళ్ళందరికీ నమస్కారం. చల్లా శ్రీకాంత్ యాక్చువల్గా నాకు ఇదివరకే ఇంతకుముందు ఒక చిన్న సినిమా చేసినప్పుడు అందులో కూడా పరిచయం. తను ఇందులో ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయమని అడిగారు. సో నేను అది తను చెప్పినట్టుగా ఆన్లైన్లో చూసి చాలా ఇంట్రెస్ట్గా అనిపించి డెఫినెట్గా చేస్తానని ముందుకొచ్చాను. అండ్ నిజంగానే ఈ సినిమా, ప్రతి సినిమా అందరు చెప్తారు చాలా బాగుంటుంది, గొప్పగా ఉంటుంది, కానీ నేను ఈ సినిమా గురించి ఒకటే చెప్తాను. టైటిల్ లాగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఆ సీట్లో కూర్చున్న వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తుంది ఈ సినిమా. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఈ సినిమా మొత్తం మెయింటైన్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ వశం టీమ్. అండ్ భరద్వాజ గారు నాకు ఫస్ట్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఆయన ఇందాక చెప్పినట్టుగా సినిమా బాగుంటే మీ అందరు కూడా దీన్ని బాగా ప్రమోట్ చేయండి, బాగాలేకపోతే మీ ఇష్టం. అలాగే రాజ్ కందుకూరి గారు కూడా ఉన్నారు ఇక్కడే. ఆయన చిన్న సినిమాలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. సో ఆయన ద్వారా మాలాంటే ఎంతోమంది కొత్త కొత్త ఆర్టిస్టులకు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అండ్ ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ కిషోర్ తను చాలా అద్భుతంగా చేశాడు. ఎంటైర్ టీమ్ కూడా ఒక మంచి పిక్నిక్ వాతావరణం లాగా చేసిన కొన్ని రోజులైనా చాలా బాగా అందరం ఫ్యామిలీ మెంబర్స్లో కలిసిపోయాం. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ వశం టీమ్. థ్యాంక్ యూ సో మచ్. కిషోర్ గారు అన్నట్టు చిన్న సినిమాలకి ఎప్పుడూ దన్నుగా నిలబడుతూ ప్రతి ఆడియో ఫంక్షన్కి కానీ, ఎటువంటి సక్సెస్ మీట్స్ కానీ, ఎట్లాంటి వాటికైనా కూడా వచ్చి అందరినీ ప్రోత్సహిస్తున్న తమ్మారెడ్డి భరద్వాజ గారికి, రాజ్ కందుకూరి గారికి నమస్కారం. అండ్ రాజ్ మాధురాజు గారు ప్రత్యేకించి వారికి కృతజ్ఞతలు. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయం ఉన్న డైరెక్టర్ గారు. నిజానికి నాకు రాజ్ మాధురాజు గారికి కూడా సోషల్ మీడియానే పరిచయం. కానీ నా మొదటి చిత్రం నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ తన చిత్రం ఆంధ్రపురికి కూడా పాటలు రాయించుకున్నారు గతంలో. ఈ సినిమా కూడా కలిసి పనిచేయటం, ఆయన నటుడిగా నేను లిరిసిస్ట్గా చేయటం సంతోషం. ఇన్ఫ్యాక్ట్ చల్లా శ్రీకాంత్ గారు డైరెక్టర్ కూడా నాకు కొంతలో కొంత సోషల్ మీడియా ద్వారా పరిచయాల నుంచి అలా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన గతంలో తీసిన ఒక నాన్ ఫీచర్ ఫిల్మ్కి సబ్ టైటిల్స్ రాయటం విషయంలో మొదటిసారి పరిచయం, ఐ మీన్ కాంటాక్ట్ చేశారు, కమ్యూనికేట్ చేసుకున్నాం. అప్పుడు అది వీల్ అవ్వలేదు, ఈసారి కుదిరింది. నిజానికి నన్ను అడిగినప్పుడు నేను వశం ఉన్నారు, కొత్త టీం అన్నారు, క్రౌడ్ ఫండెడ్ అన్నారు, ఇవన్నీ కూడా ఒక పక్క ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తున్నా. వాసు గారు అన్నట్టు ఇట్స్ ఎసెన్షియలీ దట్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది స్క్రిప్ట్ ఈజ్ ఆన్లైన్ అని చెప్పినప్పుడు సర్ప్రైజ్ అనిపించింది. అసలు ఇంత ధైర్యంగా ఎలా పెడుతున్నారు, అసలు చూద్దాం ఏముందో అని. అది చదివిన తర్వాత ఎగ్జాక్ట్లీ తనకు వచ్చిన ఫీలే, తర్వాత ఏమవుతోంది అనేది చాలా ఉత్సుకత కలిగించిన విషయం. సో తప్పకుండా రాస్తాను అన్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ జోసెఫ్ భట్ల గారు నేను కలిసి, ఇది నిజానికి వశం చిత్రం నాకు 5వ చిత్రం లిరిసిస్ట్గా. ఇందులో జోసెఫ్ భట్ల గారితో పనిచేస్తున్నది 3వ చిత్రం ఇది. మినుగురులు, ఆంధ్రపూరి చిత్రాల తర్వాత దీనికి ఇద్దరం కలిసి పనిచేసాం. సో వారితో పనిచేయటంలో ఉన్న సౌలభ్యం, ప్లస్ సల్లా శ్రీకాంత్కి ఉండే క్లారిటీ వల్ల ఎగ్జాక్ట్లీ ఎట్లాంటి సాంగ్స్ కావాలి అని చెప్పడం, దాన్ని బట్టి రాయటం అనేది జరిగింది. ఇందాక వచ్చిన సాంగ్ అది యుగళగీతం,
ఇన్ఫ్యాక్ట్ నేను రాసిన వాటిలో మొదటి యుగళగీతం ఇది. ఇప్పటిదాకా ప్రతిసారి ఏదైనా సమస్యలో ఉన్న పాత్రదారులు చిత్రానికి ఇతివృత్తానికి సంబంధించింది వాళ్ళ మనస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేదా వాళ్ళకు కొంచెం కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉండేటట్టు ఇట్లాంటి లిరిక్స్ రాయటం జరిగింది. ఈ సినిమాకు మొదటిసారిగా రెండు పాటలు రాశాను నిజానికి. ఒకటి ఈ సినిమాలో ఉంటుంది, ఒకటి యుగళగీతం ఇప్పుడు మీరు చూసింది, ఇంకొకటి యూట్యూబ్ జోక్ బాక్స్లోకి వస్తుంది, అది ఫ్రెండ్షిప్ మీద సాగే సరదా గీతం. రెండు నాకు డిఫరెంట్ సాంగ్స్గా కూడా వచ్చాయి. ఈ పాటలు పాడింది సాయి చరణ్ అండ్ శ్రీదేవి నియమాని గారు, చాలా అద్భుతంగా పాడారు. రెండవది సాయి చరణ్ అండ్ సమీర్, ఇద్దరు కూడా చాలా బాగా పాడారు. ఇంత మంచి యూత్ఫుల్ ఫిల్మ్లో పాట అయ్యి అండ్ మెయిన్గా ఇంత డిఫరెంట్ ఫిల్మ్ తీయటం అనేది చాలా మెచ్చుకోవాల్సిన విషయం అనిపించింది. కుండలిని సిండ్రోమ్ మీద మొదటిసారి తీస్తూ దానికోసం చేసిన రీసెర్చ్, దాని మీద చేసిన వర్క్ అది శ్రీకాంత్ గారు మధ్య మధ్య మాట్లాడుతున్నప్పుడు అనిపించేది ఇంత చేస్తున్నారా వర్క్ అని. అంత రీసెర్చ్కి తగ్గట్టు చిత్ర ఫలితం ఉంటుంది అని ఆశిస్తున్నాను. దిస్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్. తర్వాత ఈ స్క్రిప్ట్ నమ్మి ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికేనో క్యాస్ట్ అండ్ క్రూ అండి, మీరు లేకపోతే అసలు ఈ సినిమా లేదు. ఎవరీ వన్ అండి, ఇంక్లూడింగ్ లైట్ మన దగ్గర ఉండి ప్రతి ఒక్కరు అండి, ప్రతి ఒక్కరి ఎఫర్ట్ లేకపోతే ఈ సినిమానే లేదు. ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ లాట్. సో మన బ్యానర్ పేరు శుక ఎంటర్టైన్మెంట్స్. శుకుడు అంటే ఎవరంటే పరీక్షిత్ మకరాత్కి ఏడు రోజుల్లో భాగవతం చెప్పారు, ఒక మంచి కథ చెప్పాలి, అది మా శుక ఎంటర్టైన్మెంట్స్ కోరిక. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడే భరద్వాజ్ గారు అన్నారు కుర్రాడు కొంచెం కంగారుగా ఉన్నాడు, ఎలా తీశారు అనేసి. యాక్చువల్లీ సార్ మేము షూటింగ్లో ఎప్పుడు కంగారు పడలేదండి, ఏ రోజుకి ఆ రోజు మేము అనుకున్నది కంప్లీట్ చేసాం. ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడడానికి కొంచెం భయం అంతే సార్. అండ్ ఇంకోటి కూడా సార్, లైక్ నేను ఇప్పుడు ఒక 107 times చూశానండి ఈ సినిమాని, బట్ వన్స్ ఐ సా ఇట్ ఇన్ ద థియేటర్ ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఇన్ లవ్ విత్ ద స్టోరీ. సో మీరు డెఫినెట్గా మీకు నచ్చుతుంది సార్, డెఫినెట్గా మీరు తప్పకుండా మీరు చూశాక చాలా బాగా చేశారని చెప్తారు. ఓకే ఫైన్, షూర్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా క్రౌడ్ ఫండింగ్ దీని గురించి మాట్లాడుకుందాం. సో చాలామంది ఇప్పటికే క్రౌడ్ ఫండింగ్ చేశారండి. ఎప్పుడో శ్యామ్ బెనగల్ గారు మంతం అనే సినిమాతో స్టార్ట్ చేశారు, ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గర ఒక 2 rupees తీసుకొని మరీ సినిమా చేశారు. తర్వాత అనురాగ్ కశ్యప్ చేశారు, తర్వాత కన్నడలో పవన్ కుమార్ చేశారు, తెలుగులో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి పసిరట్ అనేసి. అండ్ ఇప్పుడు ఈ సినిమా వశం అని వస్తుంది. నా కోరికల్లో ఒకటే అండి, ఏదో ఒకటి క్రౌడ్ ఫండింగ్ చేసి పిల్లడు కొంచెం డిఫరెంట్గా చేశాడు అని చెప్పి ఇలాంటి మంచి మంచి సినిమాలు, అండ్ నా సినిమా మంచిది అని చెప్పడం కాదు, ఓకే కొంచెం డిఫరెంట్ థీమ్లో వచ్చే సినిమాలు వస్తాయని మన సినిమా చూసి చాలామంది మెచ్చుకుంటారని కోరుకుంటున్నాను. సో ద జర్నీ ఎలా సాగిందంటే, ముందుగా ప్రవీణ్ సత్తార్ గారితో నేను చందమామ కథలకి కోరైటర్గా వర్క్ చేశాను. తర్వాత ఒక రోజు స్టోరీ పట్టుకెళ్ళి ప్రవీణ్ గారికి చూపించి సార్ ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఆయన చూసి శ్రీకాంత్ ఇది బాగుంది బట్ నువ్వు ఏదైనా డిఫరెంట్గా నువ్వు చేయగలవు, ట్రై టు థింక్ వెరీ డిఫరెంట్ అన్నారు. సో నేను నా ఫ్రెండ్ కలిసి ఇలా ఒక సూపర్ న్యాచురల్ పవర్ని సైన్స్ని, సైన్స్ ఈజ్ సంథింగ్, ఫిజిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఇప్పుడు నేను ఒక 200 ఏళ్ళ క్రితం విమానం పరివర్తన విమానాల గురించి మాట్లాడాను అనుకోండి, మ్యాజిక్ అంటాం. సో అలా ఒక మనిషికి ఎనర్జీస్ కంట్రోల్ చేయగలడు అంటే పంచభూతాలు అంటాం, అలా కంట్రోల్ చేయగలిగితే ఒక విభిన్నమైన శక్తి వచ్చింది. అలాంటి పవర్ వచ్చేసాక మనిషిలో ఉండే మానవత్వం కోల్పోతాడా ఆర్ ఇంకా దాన్ని మంచికి ఉపయోగిస్తాడా అనే థీమ్ తీసుకున్నాము. సో ఇప్పుడు సైన్స్నే మనం తీసుకుంటే కొంచెం హై డిగ్రీ సైన్స్లో తీసుకుని ఈ థీమ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ థింగ్ మేకింగ్ ద ఫిల్మ్ అంటే క్రౌడ్ ఫండింగ్ అని ఎందుకు అంటున్నామంటే, ఈ సినిమాలో మీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు పరిగెడుతూ ఉంటుంది సినిమా. ఇవి ఒక్క షాట్లో ఒక్క సీన్లో కూడా అనవసరంగా తీసింది ఏది కనపడదు. మీరు ఒక పేపర్ ఒక ఫ్రేమ్ కనిపించిందంటే ఆ ఫ్రేమ్లో డెఫినెట్గా ఒక అర్థం ఉంటుంది, ఒక కెమికల్ కాంపౌండ్ ఏదో ఉంటుంది, ఆ కెమికల్ కాంపౌండ్ కూడా దానికి ఒక అర్థం ఉంటుంది. సో నిజంగా ఉమ్మెత్తి పువ్వుని నిజంగా మనిషి తింటే, ఉమ్మెత్తి గింజలు తింటే మనిషి హై అయిపోతాడు. సో అలాంటి విషయాలు చాలా రీసెర్చ్ చేసి మీకు ఒక ఫ్రేమ్లో కూడా ఇది ఊరికే పెట్టాడు అనేది మనకి ఎప్పుడు అనిపించదు. అంత స్క్రిప్ట్ని ఎలా చేయాలి? సో వాట్ వీ థాట్ ఈస్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆన్లైన్ పెట్టేద్దాం, లెట్ పీపుల్ రీడ్, అసలు ఎలా ఉంది అని తెలుస్తుంది అంటున్నాం. తర్వాత అది చదివి చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు, అండ్ ఆఫ్ కోర్స్ నా ఫ్రెండ్స్, ఫ్యూ ఆఫ్ మై ఐటెన్స్. ఆ తర్వాత అది నా ఫ్రెండ్ వాళ్ళకి వెళ్ళి ఐఎంబీకి రాజ్ కొంతమంది చదివి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, యుఎస్ నుండి చాలామంది వచ్చారు. దట్స్ ద వే ఐ మేడ్ ద ఫిల్మ్. సో ఐ హోప్ క్రౌడ్ ఫండింగ్కి ఈ సినిమా కూడా చాలా హెల్ప్ అవుతుందని, తెలుగు సినిమాలు డిఫరెంట్గా వస్తాయని కోరుకుందాం. నెక్స్ట్ ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ. సో వన్స్ ఆన్లైన్ పెట్టాక సార్ చెప్పినట్టు సార్ చదివారు, శ్వేతవర్మ అందరూ, నందు కిషోర్ సార్, వాసు సార్ అందరు చదివి అందరూ బాగుందని అందరూ వచ్చి వర్క్ చేశారు, కృష్ణేశ్వరరావు సార్ గారు అందరూ. అసలు యాక్చువల్లీ వాళ్ళ ఎఫర్ట్స్ అండి, నేను ఎప్పుడూ 8 hours షూట్ చేయలేదండి, మినిమం 1.5 hours
టోటల్ డే షూట్ పెట్టాను. ఒక్క మాట అవ్వడానికి వచ్చేసి నేను ఏం అడిగినా కానీ చేశారు. అసలు ఎంత హెల్ప్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. ఇక క్రూ విషయంలో ఇక ముందు డిఓపి గురించి చెప్పుకోవాలి. ఆయన జస్ట్ నాకు ఫేస్బుక్లో ఒకసారి వర్క్ పంపించారనమాట, చూడండి కానీ ఫస్ట్ ఆఫ్ చదివాను బాగుంది అనేసి. ఆ వర్క్ చూశాక అసలు ఐఎమ్ మైండ్ బ్లోయింగ్ అనమాట. సో అది ఏం, నాకు తర్వాత ఏం తెలిసిందంటే అతను చాలా హాలీవుడ్ కమ్ బాలీవుడ్ సినిమాస్కి అసిస్టెంట్ కెమెరామ్యాన్గా వర్క్ చేశారు. వర్క్ అసలు మీరు చూస్తే యూ విల్ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. అసలు ఎక్కడికో వెళ్ళిపోతాడు బెదర్. నాకంటే యాక్చువల్లీ మీ వర్క్ నాకు బాగా ఇష్టం సినిమాలో. తర్వాత ఇంకా రాజమూరి గారు కాంటాక్ట్ తోటి నాకు పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలామంది వచ్చి అంత పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ జోషి పాటల్ గారు మ్యూజిక్ ఇచ్చారు, కిరణ్ గారు, అందరూ రాజమూరి గారు పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్, మీ కాంటాక్ట్ చాలా హెల్ప్ అయ్యాయి. సో దిస్ ఇస్ అబౌట్ వర్షం, థ్యాంక్ యూ గైస్. మీరు అందరూ శ్రీకాంత్ డైరెక్ట్ చేసిన సినిమా ఇప్పుడే చూసాం ట్రైలర్. సరే కొత్త వాళ్ళని కంగారు పడ్డాడు, కానీ సినిమా తీసినప్పుడు పెద్ద కంగారు పడ్డట్టు అనిపించలేదు. ఎందుకంటే ప్రోమో చూస్తే ప్రోమోలో కంగారు కనపడలేదు. డెఫినెట్గా సినిమాలో కూడా కంగారు ఉండకపోవచ్చు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కంగారు ఉండకుండా ఉంటాను. ఎందుకంటే సినిమా ప్రోమో చాలా కాన్ఫిడెంట్ కానీ ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో ప్రోమోస్లో బాగున్న ప్రోమో అంటే బాగున్నదంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా చూడాలి అనిపించాలి, క్యాస్టింగ్ లేదు, డైరెక్టర్ ఎవరో తెలీదు, ప్రొడ్యూసర్ ఎవరో తెలీదు, అయినా ఈ సినిమా చూడాలి అని ఒక చిన్న కోరిక కలిగేటట్టు ప్రోమో తయారు చేయటం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అండ్ అది ఈ ప్రోమోలో కనపడింది. సో కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్. అండ్ ఈ త్వరలో నవంబర్లో విడుదల అంటున్నారు, నవంబర్లో విడుదల చేసి ఇది సక్సెస్ఫుల్ సినిమా అవ్వాలని. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి చాలా అవసరం కొత్త జనరేషన్, కొత్త టెక్నీషియన్స్ రావటం. ఈ మధ్యకాలంలో లాస్ట్ 3-4 ఇయర్స్లో సంవత్సరానికి ఒకళ్ళు ఇద్దరు మంచి కుర్రాళ్ళు అద్భుతమైన టెక్నీషియన్స్ వస్తున్నారు. సో అద్భుతమైన టెక్నీషియన్స్ కోలోకి శ్రీకాంత్ కూడా వెళ్ళాలని, వెళ్ళే అవకాశాలు ఉన్నాయని. అంటే ప్రోమో చూసినా, సినిమా చూసినాక మనసు మార్చుకోవచ్చు, నేను చెప్పలేను, లేకపోతే మనసు ఇంకా బెటర్ కూడా అవ్వచ్చు. అద్భుతంగా ఉంటే మీ ఇంకా కోప డైరెక్టర్ అయిపోతావయ్య అనొచ్చు, చండాలంగా తీస్తే మళ్ళీ చండాలని తట్టొచ్చు, నేను చేయలేను దానికి. సో ప్రోమో వరకు మాత్రం సక్సెస్ఫుల్ అయ్యాడు. సినిమా చూసినాక మిగతా విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. గుడ్ ఈవినింగ్. వశం టైటిల్ అయితే నాకు బాగా నచ్చింది. 2 అక్షరాల పదం వశం అంటేనే అట్రాక్షన్, వశీకరణం. ఈ సినిమాకి ఆసక్తి ఉందని భావిస్తున్నాను. ఏదైతే ట్రైలర్ చూశానో దీంట్లో చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అంటే తన కింద పోస్టర్ మీద కూడా రాశాడు, ఏదో కుండల్ని అదని రాశాడు. అంటే ఒక డిఫరెంట్ జానర్ అని తెలుస్తుంది. ఇది హారర్ కాదు, థ్రిల్లర్ కాదు, కానీ సంథింగ్ సూపర్ న్యాచురల్ దీని గురించి అని ఐఎమ్ గెస్సింగ్. నాకు పూర్తిలేని తెలీదు, బట్ చూసిన 1 మినిట్ చాలా అట్రాక్టివ్గా, ఇంట్రెస్ట్ జనరేటింగ్గా ఉంది. అండ్ తను నాకు 3-4 ఇయర్స్ నుంచి చల్లా శ్రీకాంత్ తెలుసు. సో స్ట్రగుల్ అవుతున్నాడు, మంచి విషయం ఉన్నవాడు. ఐఎమ్ షూర్ మంచి పాయింట్తో వచ్చాడని నేను అనుకుంటున్నాను. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ చేసిన స్టార్ క్యాస్ట్ అందరూ కూడా బాగున్నారు, చక్కగా అందరూ. నా తమ్ముళ్ళు వీళ్ళందరూ స్ట్రగ్లింగ్. ఇందాక తమ్మారెడ్డి గారు చెప్పినట్టు షార్టేజ్ ఆఫ్ మంచి టెక్నీషియన్స్ ఉంది ఇండస్ట్రీకి. అందరూ వస్తున్నారు, బట్ చాలా ఎంపిక చేసుకుని చూస్తే 20 మంది గట్టిగా ఉన్న డైరెక్టర్లు ఉన్నారు, అంతకన్నా లేరు మనకని అనిపిస్తుంది హిట్స్ చూస్తుంటే. ఆ వచ్చే కోవలోకి మంచి హిట్ ఇచ్చే దర్శకుల్లోకి కోవలోకి తన చల్లా శ్రీకాంత్ రావాలని ఉన్నాడని భావిస్తూ